టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని ఫాలో అవుతున్న కేటీఆర్ అదేంటి ఆ రెండు పార్టీలకి అసలు బద్ధ వైరం ఇద్దరు కూడా రెండు సిద్ధాంతాలతో వెళ్తున్నారు వాళ్ళకి వీళ్ళకి పడదు అలాంటిది లోకేష్ ని కేటీఆర్ ఫాలో అవడం ఏంటంటారా లేదు ఈ న్యూస్ ఏమైనా ఊరికే చదువుతున్నానంటారా లేదు ఇది వాస్తవం కేటీఆర్ లోకేష్ ని లిటరల్ గా ఫాలో అవుతున్నారు లోకేష్ అమలు చేసిన కార్యక్రమాలని ఇక్కడ కేటీఆర్ అమలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి విషయంలోకి వస్తే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాడు నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాకముందే మనకి మెంబర్షిప్ డ్రైవ్ అనేది పెట్టడం అనేది అది ఏ విధంగా చేయాలన్నది కూడా లోకేష్ గారు ఆ రోజు ప్లాన్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా ఉండాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు ఇన్సూరెన్స్ పాలసీని వాళ్ళకి అమలు చేయడం జరిగింది అంటే 100 రూపాయలు పెట్టి మీరు సభ్యత్వం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని అందులో జాయిన్ అయ్యి అలాగే ముందు నుంచి అంటే దాదాపు 1983 నుంచి ఇరుదాకా కూడా ఎవరైతే సీనియర్ మెంబర్లు ఉన్నారో పార్టీలో వాళ్ళందరికీ కూడా అంటే కుటుంబాలకి కార్యకర్తల కుటుంబాలకు కూడా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ పాలసీ పెట్టడం జరిగింది అలాగే వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా దాదాపు అంటే ఎవరైనా చనిపోయినా యాక్సిడెంట్లు జరిగినా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలాగా వాళ్ళకి పాలసీ ఇవ్వడం అనేది జరిగింది ఇది మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ పథకం అనేది అమలు చేస్తున్నారు ఇన్సూరెన్స్ ఎవరికి కడుతూనే ఉన్నారు అనేక కుటుంబాలకి ఎవరింట్లో ఎటువంటి చెడు సంఘటన జరిగినా సరే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది కవర్ అయ్యే విధంగా నారా లోకేష్ ఆ రోజు నిర్ణయం తీసుకుని చేయించడం అనేది జరిగింది ఇది ఈ రోజు దాకా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల సంక్షేమం కోసం ఈ ఇటువంటి పథకాన్ని అమలు చేసింది లేదు కేవలం టీడీపీ తప్ప ఇది ఎవరైనా అడిగితే చెప్పేది అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి ఇదే పథకాన్ని మళ్ళీ అమలు చేస్తూ ఉన్నారు దాదాపు 2001లో పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయింది తర్వాత ఏ విధంగా వాళ్ళు ప్రభుత్వంలో భాగమయ్యారు దాని తర్వాత 2014లో ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించారు దీంట్లో కార్యకర్తల పాత్ర ఎంత ఉందని అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు ఆ కార్యకర్తల కోసం అని చెప్పి కేటీఆర్ కూడా ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకి ఇన్సూరెన్స్ అందిస్తున్నటువంటి 2వ పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీలైనటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రోజు దాకా కార్యకర్తలకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అన్నది అందరికీ తెలిసింది కేవలం అంటే ప్రాంతీయ పార్టీనా ఇంకోటా అని కాకుండా ఒక ఒక సదుద్దేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఆలంబన ఉండాలి మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో కార్యకర్తల కోసం నాడు నారా లోకేష్ మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ప్రారంభించడం అనేక మందికి ప్రతి సంవత్సరం కూడా అనేక మందికి ఈ ఇన్సూరెన్స్ అనేది దీనికి సంబంధించి ఫలితాలు అందడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు కేటీఆర్ దాన్ని చేయడం అనేది మనం చూస్తున్నాం దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పాలసీని కేటీఆర్ ప్రారంభించడం అనేది జరిగింది ఈ విధంగా కేటీఆర్ నారా లోకేష్ని ఫాలో అవుతున్నారు అంటే గతంలో ఇద్దరు ఇప్పటికీ ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారం లేదు అన్న ఒకటి తప్పితే దాదాపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక పథకాలు అమలు చేయడం కావచ్చు రాష్ట్రంలో ఐటీకి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి అమలు చేయడం కావచ్చు ఇద్దరు పోటాపోటీగా పనిచేయడం అటు లోకేష్ గారు దాదాపుగా 125 పైసలకు అవార్డు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి ఐటీ శాఖకి ఆయన సాధించడం అనేది గతంలో మనం చూసినటువంటి విషయం కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ సంబంధించి అంటే కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి కేటీఆర్ ఆయన్ని ఫాలో అవడం అనేది అభినందించదగ్గ విషయం